Hi, welcome to Immunity Mantra Yoga Sutra. ఇవారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో డయేరియా సమస్యతో బాధపడుతున్న వారు ఎటువంటి యోగాసనాలు చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందో చూస్తున్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్ లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారమంతా మనము డయేరియాతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేయాలో దానిపై చర్చించబోతున్నాము. డయేరియా ఉన్న వాళ్ళకి ప్రతి కొద్ది కొద్ది సమయంలో మోషన్ వెళ్ళడము, అలా వెళ్ళడంతో వీక్నెస్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇన్వర్షన్స్ చేసినట్టు అయితే చాలా మంచిది. ఇన్వర్షన్స్ చేస్తే ఏమవుతుందో మనము చర్చిస్తాము. ఇన్వర్షన్స్ అంటే తల కిందికి కాళ్ళని పైకి చేసి ఎప్పుడైతే ఆసనాలను చేస్తామో అప్పుడు మన శరీరంలో ఉండే సిస్టమ్ అంతా కూల్గా అవుతుంది. ముఖ్యంగా సర్వాంగాసనము ఇంకా హలాసనం చేసినట్టు అయితే మనము చాలా రిలాక్స్ అయిపోతాము. ఈ యొక్క డయేరియా, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఇదంతా కూడా మన స్ట్రెస్ వలన ఎక్కువగా వస్తుంది. ఎస్పెషలీ ఇది యంగ్ జనరేషన్లో రావడం అంటే స్ట్రెస్ వలన వస్తుంది. స్ట్రెస్ తగ్గించడానికి మనము ఇన్వర్షన్స్ చేసినట్టు అయితే మంచిది. ఎస్పెషలీ సర్వాంగాసనం, హలాసనం లాంటి ఇన్వర్షన్స్ చేసినట్టు అయితే చాలా 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 లాభపడతాము. స్ట్రెస్ని ఈ యొక్క రెండు ఆసనాలు తగ్గించేస్తాయి. అలానే ఈ యొక్క ఆసనము ఎక్కువగా చేయడం వలన మన పొట్ట కండరాలలో దృఢత్వం అనేది కలుగుతుంది. ఆ యొక్క కండరాలలో స్థిరత్వం, దృఢత్వం అనేది కలిగి ఆ పొట్టలో ఉన్న, పొత్తి కడుపులో ఉన్న కండరాలు చాలా హెల్దీగా అవుతాయి. ఈ ఆసనాలలో మనము శ్వాస కొద్దిగా నెమ్మదిగా తీసుకోగలిగినా ఈ యొక్క ఆసనంలో బ్లడ్ ఫ్లో కాలు పైభాగంలో అంటే హృదయం కంటే కిందికి అంత ఎక్కువగా జరగకపోయినా ఇది హీలింగ్గా మనం భావిస్తామన్నమాట. ఇలాంటి హీలింగ్ ఆసనాలను చేయడం వలన మనకు థెరపిటిక్ లాభాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్గన్స్ అన్నీ హీల్ అయిపోవడము, ఆరోగ్యంగా అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క హలాసనంలో మనము పొట్ట కండరాలని బాగా బిగిస్తాము. అలా బిగించడం వలన లోవర్ అబ్డమెన్లో ఉండే కండరాలపై కాంట్రాక్షన్ అవుతుంది. అలా అవ్వడంతో ఆ యొక్క కండరాలు బాగా కూడా పనిచేస్తాయి. ఇప్పుడు మనము ఆసనము ఏ విధంగా చేయాలో, దీనికి ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూస్తూ ఆసనాన్ని చేద్దాము. ఈ హలాసనము సర్వాంగాసనం తర్వాత చేయాలి. ఈ హలాసనాన్ని మనం క్లాస్ ముందు అలా చేయకూడదు. క్లాస్ లాస్ట్ భాగంలో ఎక్కువగా ఈ ఆసనాన్ని మనం చేస్తాము. వీపుపై పడుకుని చేసే ఆసనాలలో ఈ యొక్క ఆసనము ఒకటి. ముందుగా మనము సేతుబంధాసనం చేసి దాని తర్వాత సర్వాంగాసనం చేసి దాని తర్వాత హలాసనం చేసినట్టు అయితే చాలా మంచిది. వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని మోకాళ్ళని ఇలా ఫోల్డ్ చేసేసి కళ్ళని కొంతసేపు క్లోజ్ చేసి ఇక్కడ ఉండాలి. ఇలా ఉండటంతో ఆ డయేరియాతో వచ్చిన స్టమక్ పెయిన్, క్రాంప్స్ అవన్నీ కూడా తగ్గిపోతాయి. మనకు రిలాక్సింగ్గా ఉంటుంది. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి చేతులను కింద ప్రెస్ చేస్తూ నడుము భాగాన్ని పైకి చేసి గడ్డాన్ని ఈ విధంగా గొంతు వైపు తీసుకొని రావాలి. ఈ యొక్క ఆసనాన్ని మనము ప్రిపరేషన్గా వాడుతున్నాము. కొంత సమయం పాటు ఇక్కడ ఉండండి. దాని తర్వాత పృష్ఠభాగాలను కిందికి తెచ్చి మళ్ళీ పైకి వచ్చేయాలి. కిందికి వచ్చేసి మళ్ళీ పైకి వచ్చేయండి. కిందికి వచ్చేసి ఈసారి నడుముని ఇంకొద్దిగా పైకి లేపుదాము.
అలా లేపి ఈ యొక్క చేతులని నడుము కింది భాగంలో తీసుకెళ్ళాలి కొంత సమయం పాటు ఇక్కడ ఉన్న తర్వాత పృష్ఠ భాగాలను కిందకి తీసుకొని వచ్చేయండి ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు కూడా మనము టీ-షర్ట్ ని లోపట ఇంటక్ చేసుకున్నట్టవుతే చాలా మంచిది దాని తర్వాత రెండు కాళ్ళని పైకి చేసి ఈ విధంగా వెనకాల వైపు తీసుకెళ్ళాలి ఇది చాలా సులభంగా ఉంటుంది ఒకవేళ మీరు సర్వంగాసనంలో వెళ్లి హలాసనంలో రావాలనుకుంటే పర్వాలేదు డైరెక్ట్ గా హలాసనంలో వెళ్ళాలంటే ఈ విధంగా కాళ్ళని పైకి చేసి ఇటు వైపు తీసుకెళ్ళాలి తల వైపు తీసుకెళ్ళాలి అలా తల వైపు తీసుకెళ్ళినప్పుడు అందరి కాళ్ళు కింద తాకవు నడుము ఈ విధంగా పైకినే ఉంటుంది ఆ పైన ఉన్న నడుముని చేతులని తో ఈ విధంగా పట్టుకొని కాళ్ళ వేలని ఇలా స్ట్రెచ్ చేయవచ్చు కాళ్ళని మూసివేసి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అదే విధంగా కొంత సమయం పాటు ఉండాలి నెమ్మదిగా వీలైనంతగా ఒక కాలుని కిందకి చేసి ఇంకో కాలుని అదే విధంగా పైనే పెట్టండి మళ్ళీ ఈ కాలుని పైకి తీసుకొని వచ్చి వేరే కాలుని కిందకి తీసుకొని వెళ్ళండి ఈ విధంగా మొదటిసారి రెండోసారి చేస్తూ నెమ్మది నెమ్మదిగా కాళ్ళని ఈ విధంగా మ్యాట్ కి తాకడానికి భూమికి తాకడానికి కింద తీసుకొని రావాలి వీలవుతే కాళ్ళని దూరంగా చేసి కూడా ఉండవచ్చు ఇది కొంతమందికి ఈజీగా ఉంటుంది అయితే ఈ యొక్క భాగాన్ని పైకి లేపుతూ కాళ్ళని ఇంకా ఎక్కువగా వెనకాలకు తీసుకెళ్ళి ఈ తీవ్రంగా ఉండే సర్వాంగాసనాన్ని చేయవచ్చు తీవ్రంగా ఉండే హలాసనాన్ని కూడా చేయవచ్చు కానీ చాలామంది వ్యక్తులు ఇక్కడే ఉంటారు మోకాళ్ళని కూడా ఫోల్డ్ చేసి ఉండడానికి ఇక్కడ ఆస్కారం అనేది ఉంది అయితే పొత్తి కడుపుని మనము పీల్చి ఆ యొక్క కండరాలని లోపలికి బిగించి ఇక్కడ ఉన్నట్టవుతే మనకు ఈరోజు ఈ డయేరియా ప్రాబ్లంతో బయటపడడానికి ఈ ఆసనము చాలా అవసరం పడుతుంది కొంత సమయం పాటు ఇలా ఉండి కాళ్ళ వేళ్ళని ఇలా పైకి చేయవచ్చు దాని తర్వాత నెమ్మదిగా ఇలా కిందికి వచ్చేసి నడుముని కింద పెట్టండి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు ఉండి దీని తర్వాత మనము నెమ్మదిగా కాళ్ళని సూటిగా చేసి మ్యాట్ చెరో వైపు పెట్టి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి శవాసనంలో రిలాక్స్ అయినప్పుడు పాదాలని దూరంగా చేసి పెట్టడము అనివార్యము అలానే అరిచేతులని కూడా ఆకాశం వైపు చేసి పెట్టాలి ఈ విధంగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తూ శరీర కింది భాగాన్ని పై భాగాన్ని అంతా రిలాక్స్గా పెడుతూ ఇక్కడ మనము రిలాక్స్ అవ్వాలి ఈ ఆసనం పేరు హలాసనం హలాసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి నమస్తే ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో ఈ వారమంతా మనము డయేరియా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆసనాలను చేయాలి ఎలాంటి ఆసనాలు చేసి వాళ్ళ యొక్క ఈ యొక్క సమస్యతో బయటపడగలుగుతారు అనే దానిపై చర్చిస్తూ ఈరోజు మనము హలాసనం చేయబోతున్నాము ఈ వారమంతా చూసిన ఆసనాలలో ఉడియాన బంధము మనము ఎక్కువగా చేస్తున్నాము ఈ ఉడియాన బంధము మనము హలాసనంలో కూడా న్యాచురల్గా అవుతుంది ఉడియాన బంధంతో పాటు హలాసనంలో మిగతా రెండు బంధాలు కూడా న్యాచురల్గా అవుతాయి అయితే
మన పొట్ట కండరాలను బాగా సంకర్షిస్తూ అంటే స్క్వీజ్ చేస్తూ మనము ఈ యొక్క ఆసనాన్ని చేసినట్టయితే ఈ యొక్క ఆసనము మనకు చాలా మేలు చేస్తుంది. స్ట్రెస్ ని ఈ యొక్క ఆసనము ఏ విధంగా తగ్గిస్తుంది? ఈ యొక్క ఆసనంలో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. ముఖ్యంగా హలాసనము సర్వాంగాసనము పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తాయి. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి ఈ విధంగా కూడా ఈ యొక్క ఆసనము పనిచేస్తుంది. హలాసనము ఎలా చేయాలో, ఆ యొక్క ఆసనం ముందు ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాము. మనము వీపుపై పడుకోవాలి. హలాసనం చేసినప్పుడు మనం కాళ్ళని సూటిగా చేసి పడుకోవాలి. అన్ని ఆసనాలలో ఈ హలాసనము లాస్ట్లో రావాలి. సర్వాంగాసనము, హలాసనము, మత్స్యాసనము ఈ మూడు ఆసనాలు చేసి శవాసనంలో వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ యొక్క ఆసనము అన్ని ఆసనాలలో లాస్ట్లో వస్తుంది. ముందుగా మనము మోకాలని ఫోల్డ్ చేసి నడుముని పృష్ఠభాగాన్ని పైకి చేద్దాము. అలా చేసి నడుములో ఉన్న కండరాలని యాక్టివ్గా చేసుకోవాలి. ఎప్పుడైతే మనము నడుముని ఈ విధంగా పైకి చేస్తామో ఆ యొక్క కండరాలలో స్థిరత్వం అనేది వస్తుంది. నడుముని కిందికి చేయడము, మళ్ళీ పైకి చేసుకోవడము, ఇలా కొన్నిసార్లు మనము నడుముని పైకి కిందికి చేయాలి. దాంతో నడుము కండరాలు కొద్దిగా బలంగా దృఢంగా తయారవుతాయి. ఈసారి మనము పైకి వచ్చేసి కొంత సమయం పాటు అక్కడ అలానే ఉందాము. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ ఈ ఆసనంలో ఉండాలి. దాని తర్వాత కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు మనము హలాసనం ఏ విధంగా చేయాలో చూద్దాము. కొద్దిగా కింది వైపు వెళ్ళి పడుకోండి. ఇప్పుడు మనము రెండు కాళ్ళని ఆకాశం వైపు తీసుకెళ్దాము. ఇలా ఆకాశం వైపు తీసుకెళ్ళి కాళ్ళని అలానే స్థిరంగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. కిందికి వచ్చేసి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇన్వర్షన్స్ చేస్తామో, అంటే తల కిందికి కాళ్ళు పైకి చేస్తామో, ఈ విధంగా ఆసనాలు చేసినప్పుడు ఇన్సర్ట్ తప్పకుండా చేసుకోవాలి. ఈ ఇన్వర్షన్ ఆసనాస్ చేయడం వలన ఈ యొక్క ప్రాబ్లం అనేది చాలా తక్కువగా అవుతుంది. అంటే మనం ఆరోగ్యంగా అవుతాము. మళ్ళీ కాళ్ళని 90 డిగ్రీలు పైకి చేసి నెమ్మది నెమ్మదిగా ఆ కాళ్ళని నా వైపు తీసుకొని రావాలి. అలా తీసుకొస్తూ పృష్ఠభాగాల కింద నడుము దగ్గర చేతులను పెట్టి సపోర్ట్ చేయండి. ఇలా కాళ్ళని ఇటువైపు తీసుకొని వచ్చి గాలిలోనే పెట్టండి. అయితే మోకాళ్ళని సూటిగా పెట్టేసి కాళ్ళ వేలని మీ వైపు లాగి కూడా పెట్టవచ్చు. దాంతో కాళ్ళలో స్థిరత్వం అనేది పెరుగుతుంది. పటుత్వాన్ని తెచ్చుకుంటూ పాదాలు మాటికి తాకకపోయినా పర్వాలేదు, ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు. కాళ్ళని స్క్వీజ్ చేయండి. గడ్డాన్ని తల వైపు తీసుకెళ్ళండి. గడ్డాన్ని ఛాతి వైపు తీసుకెళ్ళండి. ఇప్పుడు పాదాలని కొద్దిగా దూరంగా చేసేసి, ఇంకొద్దిగా దూరంగా చేసి ఒక కాల్ని కిందికి పెట్టి ఇంకో కాల్ని అలా పైనే పెట్టండి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండడము ఈ ఆసనంతో మీకు ఎలా అనిపిస్తుందో గమనించడము, ముఖ్యంగా పొట్ట భాగంలో ఎలా అనిపిస్తుందో చూడండి.
దాని తర్వాత ఈ కాలుని ఏ కాలైతే గాలిలో ఉందో ఆ కాలుని కిందకి తీసుకెళ్లడము వేరే కాలుని పైకి తీసుకెళ్లడం చేస్తూ ఉండాలి ఇలా ఉండడంతో ఒక వైపు హలాసనం చేసి రెండో వైపు కొద్దిగా రిలాక్స్ అవుతున్నాము ఇలా అలవాటు పడిన తర్వాత పాదాలను కొద్దిగా దూరంగా చేసి రెండు కాలుని మ్యాట్ పై పెట్టండి ఇది పూర్ణ హలాసనం లాగా ఉంది ఇది పూర్ణ హలాసనం ఇక్కడ కూడా మనకు అలవాటు పడే వరకు కొంత సమయం పాటు ఉండాలి దాని తర్వాత పాదాలను దగ్గరికి తీసుకొని రావొచ్చు ఒకవేళ ఇబ్బంది లేకుంటే తీసుకొని రండి లేదా పాదాలను దూరంగా పెట్టినా కూడా మనకు వచ్చే లాభాలన్నీ వచ్చేస్తున్నాయి అయితే ఇక్కడ ఏమవుతుంది పృష్ఠ భాగాలలో మూలబంధము మెడలో జలంధర్ బంధంతో పాటు పొట్టలో ఉడియాన బంధం అనేది అవుతుంది అలా అవ్వడం వలన ఈ యొక్క ఆసనము మనకు ఈ సమస్యని అరికట్టడానికి బాగా సహాయపడుతుంది నెమ్మదిగా మోకాలని ఫోల్డ్ చేసి కాలని పైకి చేస్తూ నెమ్మదిగా ఆసనం బయటికి వచ్చేసేయండి అలా వచ్చి వీపుపై పడుకొని మనము తలని కుడివైపు చేయడము ఎడమవైపు చేయడము చేస్తూ ఉండాలి మెడ నొప్పి ఉన్న వాళ్లకు వీరు ఈ ఆసనం చేయరాదు ముఖ్యంగా సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు కాబట్టి నెమ్మదిగా మీరు ఆ సమస్యని అరికట్టుకోవడానికి వేరే ఆసనాలను చేస్తే చాలా శ్రేయస్కరము ఈ విధంగా మనము వచ్చేసి శవాసనంలో వెళ్ళిపోదాము పాదాలని మ్యాట్ చెరువు కోణంలో పెట్టి అరచేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళి మనము రిలాక్స్ అవుతూ శవాసనంలో ఉండాలి శవాసనంలో శ్వాస గతిపై మన ధ్యానాన్ని కేంద్రీకరించి మనము శవాసనం చేస్తే శవాసనము అన్ని ఆసనాలలో రిలాక్సేషన్ ఎక్కువగా లభించే ఆసనము ఇక్కడ పడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇది థెరపీగా మనకు చాలా 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 మేలు చేస్తుంది ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనకు శవాసనం లాంటి ఆసనాలు చేసినా కూడా ఈ యొక్క సమస్య తగ్గిపోవడానికి చాలా ఆస్కారం అనేది ఉంది హలాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను మరి ఆసనం చేయడం వలన శరీరం పైన ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి డయేరియా సమస్య ఎలా పరిష్కారం అవుతుందో కృష్ణ గారి మాటల్లో ఇప్పుడు విందాం డయేరియా ప్రాబ్లం రావడము ఓల్డ్ ఏజ్తో వస్తుంది జీర్ణం బాగా అవ్వడము అవకపోవడము కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవడము అలా తీసుకోవడం వలన కాన్స్టిపేషన్గా ఉండి ఆ యొక్క గ్యాస్గా మారి ఇవన్నీ కలిసి ఒకటేసారి మోషన్ అవ్వడము ఇవన్నీ తొందరగా జరుగుతుంటాయి శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వలన కూడా డయేరియా తొందరగా వచ్చేస్తుంది అయితే ఈ యొక్క హలాసనము కూలింగ్ ఆసనాలలో ఒకటి కూలింగ్ ఆసనం కాబట్టి శరీరంలో ఉండే వేడిని తగ్గించి ఈ యొక్క ఆసనము మనను డయేరియా నుంచి కాపాడుతుంది అదే కాకుండా ఈ హలాసనము యాంటీ స్ట్రెస్ ఆసనము అంటే స్ట్రెస్ని తగ్గించే ఆసనాలలో ఒకటి స్ట్రెస్ బాగా తక్కువగా అయిపోతుంది కాబట్టి మనము ఇలాంటి హెల్త్ ఇష్యూస్ డిజార్డర్స్ రాకుండా కూడా ఈ యొక్క ఆసనము మనకు మేలు చేస్తుంది సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో హలాసనం ఈ హలాసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్